అభివృద్ధికి అచ్చమైన నిర్వచనం చెప్పినవాడు, సంక్షేమమంటే ఏంటో స్వయంగా ఆచరించి చూపించినవాడు, పేదవాడి కన్నీళ్లు తుడవటానికి నేనున్నానంటూ అండగా నిలిచినవాడు, జనహితమే తన అభిమతంగా పరిపాలన సాగించిన అచ్చమైన స్వచ్ఛమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగు నేలపై రాజకీయ చిత్రాన్నే సమూలంగా మార్చేసి చరిత్ర పుటల్లో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికి పాదయాత్రతో ప్రభంజనం సృష్టించిన నాయకుడు ఆయన. ఆయన పాదయాత్ర మొదలుపెట్టే సమయానికి 7 ఏళ్లపాటు వచ్చిన వరుస కరువుతో పంట పాడి పోయి పల్లెలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి. కరెంటు బిల్లులు కట్టలేని రైతులను జైలు గోడలు బందీ చేస్తున్నాయి. కష్టజీవులు పొట్ట చేత పట్టుకుని వలసపోగా ఊళ్ళన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత నిస్తేజమైపోయింది. అలాంటి గడ్డు కాలంలో ప్రజల కష్టాలు తీర్చడానికి కన్నీళ్లు తుడవటానికి నేనున్నానంటూ అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 2003 ఏప్రిల్ 9 చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ఆర్ 68వ రోజున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించారు. ఆయన పాదయాత్ర చేపట్టే నాటికి రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, నిబద్ధతతో చేసిన యాత్ర, ఆయన్ను ఆవిష్కరించిన తీరు, ఇవన్నీ తెలుగునాట మరపురాని ఓ చరిత్ర, ప్రజాస్వామ్య పాలనకు ఓ సువర్ణ అధ్యాయం. నేరుగా ప్రజల్నే కలవటం, విభిన్న సమాజాల వారి ఇబ్బందుల్ని కష్ట నష్టాల్ని స్వయంగా చూడటం, వారి కష్టాల్లో పాలు పంచుకోవటం, సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించటం, జనానికి అండగా ఉంటానని భరోసా కల్పించటం, ఇవే తన పాదయాత్ర ఉద్దేశాలు లక్ష్యాలు అని స్వయంగా ఆయనే వెల్లడించారు. చెప్పినట్లుగానే ఈ యాత్రలో ప్రతి చోట ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాల్ని తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కళ్ళారా చూసి చలించిపోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ యాత్రలో ప్రజలు అభిమానుల నుంచి వైఎస్ఆర్కు ప్రతి చోట మద్దతు లభించింది.